ఖమ్మం జిల్లా సత్తుపల్లి నగరంలో చిట్ ఫండ్ సంస్థ డబ్బులను భారీగా దోచుకుంటుంది. రెక్కాడితే గాని డొక్కాడనే చిరు వ్యాపారుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఈ చిట్ ఫండ్ బారిన పడి మోసపోయారు. చిట్టి అయిపోయి 10 నెలలు దాటినా కట్టిన సొమ్ము ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. చిట్టి నిర్వాహకులను అడిగితే ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టాలని బెదిరిస్తున్నట్లుగా మీడియా ముందు వాపోయారు. చిట్టి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని రావాల్సిన సొమ్మును ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ సుమనల్ని చిట్ ఫండ్ 5 లక్షల చిట్ ఫండ్ 50 నెలలు కట్టారు. 50 నెలలు కట్టిన తర్వాత అక్టోబర్లో క్లోజ్ అయింది. అక్టోబర్లో అయితే 2 నెలల్లో డబ్బులు వస్తాయన్నారు. 2 నెలల నుంచి మళ్ళీ లాక్డౌన్ అన్నారు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు ఈ మేనేజర్ గారే నాకు దాని సెంట్రల్ బ్రాంచ్ మేనేజర్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు. నువ్వే మేనేజర్ కడుపు ఇలా వస్తానంటూ ఇలా వస్తే ఈయన ఈ టాబ్ ఇచ్చి దీన్ని సొంతకం పెట్టుకుంటున్నారు. చెక్లు వస్తాయంట మరి దీని మీద ఇదే పార్సల్ ఏంటి మీద ఏం పెట్టాలి పేమెంట్ చెక్ అంటున్నారు. మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం చెప్పుకోవాలి తప్ప ఇప్పుడు మధ్యలో బాడుకుంటే మధ్యలో బాడుకుంటే మనం అన్ని సంతకాలు చెప్పి బాగా లాస్ట్ వచ్చిన